नमस्ते आरके न्यूज़ की स्वागत ना पेरु नागार्जुन मुंदुगा हेडलाइन चूद्दाम जिल्ला केंद्रंलोनी कांग्रेस पार्टी आध्वर्यंलो दिवंगत माजी मुख्यमंत्री डाक्टर मर्री चेन्नारेड्डी जयंती वेडुकलु महबूब नगर पट्टणंलोनी भगीरथ कालनीलो उन्न आंजनेय स्वामी आलयानी संदर्शिंचिन एम्मेल्ये श्रीनिवास गौड् दिवंगत माजी मुख्यमंत्री डाक्टर मर्री चेन्नारेड्डी जयंती वेडुकलनु जिल्ला कांग्रेस पार्टी आध्वर्यंलो घनंगा निर्वहिंचुकुन्नारु ई संदर्भंगा जिल्ला केंद्रंलोनी मेट్టుగడ్డ వద్ద ఉన్న మర్రి చెన్నారెడ్డి విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మర్రి చెన్నారెడ్డి స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు తెలంగాణ ముద్దుబిడ్డ భారతదేశంలోనే ఒక శక్తివంతమైన ప్రజా నాయకులుగా పేరు తెచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సాధన స్వయం పాలన అవశ్యకతను చాటీ బాటేసిన మహానీయులు గౌరవ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ చిన్నారెడ్డి గారి జయంతి జరుపుకుంటున్నాం భావితరాలకు ఆదర్శ నాయకుడైన చిన్నారెడ్డి గారి జయంతి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆయన కన్న కళ స్వయం పాలనకు సీమాంధ్ర నాయకత్వ దోపిడికి వితరేకం గలగొప్పి 69లో పెద్దెత్తున ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమించిన నాయకుడు చిన్నారెడ్డి గారు చిన్నారెడ్డి గారు చూపించిన బాటనే చిన్నారెడ్డి గారు చూపించిన ఈ స్ఫూర్తే ఈ రోజు తెలంగాణ సాధన చెప్పక తప్పదు ఎవరెన్ని మాట్లాడుకున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండి భారతదేశంలో అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ ఉన్న అతిపెద్ద రాజకీయ పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ వస్తుందని చెప్పి నమ్మిన నాయకుల్లో ఆయన ఒకరు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా గవర్నర్గా కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు చేసిన సేవలు మరువలేనివి మరోసారి చిన్నారెడ్డి గారికి జోహార్ అర్పిస్తున్నాం జోహార్ చిన్నారెడ్డి గారు జోహార్ చిన్నారెడ్డి గారు డాక్టర్ చిన్నారెడ్డి గారు ఎంతో శక్తివంతమైన నాయకులు తెలంగాణ సాధన కోసం వారు ఎంతో కృషి చేశారు అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఆనాడు ఆ ఉద్యమాన్ని కొంతవరకు ఆపవలసి వచ్చింది అయినా కానీ అదే మొదటి పాదం ప్రథమ ఉద్యమ ఇదిగా స్ఫూర్తిగా అందరూ అదే దాన్ని తీసుకొని తర్వాత తర్వాత పోరాటాన్ని చేస్తూ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ తెలంగాణని సాధించడానికి ఎంతో ఇదిగా సోనియా గాంధీ మీదకు తీసుకొచ్చారు ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే మరెవ్వరు ఇవ్వలేరు ఆమె కాంగ్రెస్ పార్టీ అందరినీ కనుక్కుంటూ ఇద్దరి మధ్యలో సమన్వయం చేస్తూ వస్తూ కొంత టైం తీసుకొని కూడా తెలంగాణని ఇవ్వడం జరిగింది ఈ తెలంగాణ కావాలి అన్న ముఖ్యమైన కోరికని డాక్టర్ చెన్నారెడ్డి గారితోటే స్టార్ట్ అయ్యింది వారు చేస్తూ వారు రాజకీయంగా ముఖ్యమంత్రిగా ఉంటూ తర్వాత కేంద్ర మంత్రిగా తర్వాత రాష్ట్ర మంత్రి గవర్నర్గా ఎన్నో చాలా మంచి పనులు చేశారు తెలంగాణ ముద్దుబిడ్డ డాక్టర్ చెన్నారెడ్డి గారి జయంతిని ఇవాళ మేము జరుపుకుంటున్నాం పాలమూరు పట్టణంలోని భగీరథ కాలనీలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నామని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు భగీరథ కాలనీ అభివృద్ధి కోసం ఇప్పటికే ఎన్నో నిధులు వేచించినట్లు ఆయన గుర్తు చేశారు ఈ సందర్భంగా భగీరథ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ చారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయని ఇది సరికాదని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధమ్మర్ కమిషనర్ రామచందర్ కౌన్సిలర్ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇమీడియట్గా తీసేద్దాం శాంతి చేద్దామని మా పాలనగారి కౌన్సిలర్ గారు అడిగినప్పుడే అది శాంతి చేసిన మార్నింగ్ వస్తారు పెట్టాలి కానీ ఇది అయిపోతుందని మనం అక్కడ కూడా వెళ్ళాం అక్కడ రెండు ఫైనల్ చేసేస్తే ఇటు టెంపుల్ అటు వస్తామై ఉంటుంది కమిటీలో కూడా మిగిలిన నిధులు కూడా ఇచ్చేద్దాం కమిటీలో ఉంటుంది తర్వాత వాటర్ సప్లై కూడా పైప్ లైన్ స్టార్ట్ అయింది మనం ఈ 4-5 నెలలే కృష్ణవాట దారాలని మనం ప్లాన్ చేస్తాం అయిపోయి కూడా డిస్పూట్ అంటే యూనివర్సిటీ కూడా కంప్లీట్ చేసి రిజర్వ్ అయిపోయింది టోటల్గా జస్ట్ శ్రీశైలం బ్యాక్వర్డ్ దగ్గరనే కొంత రిజర్వ్ అయిపోయింది ఈ పనులు అయిపోయింది జనవరి వరకు ఫిబ్రవరి వరకు నీళ్ళు ఇలా పడాలని అనుకుంటున్నాం సమ్మర్కు 100% తాపాలని ప్లాన్ తో మేము చేస్తున్నాం మా వరకు మా కాన్సీల్ వర్క్ అంతా అయిపోయింది అక్కడ శ్రీశైలం బ్యాక్వర్డ్ దగ్గర కొంత వర్క్ ఉంది కోర్ట్ కేసు క్లియర్ అయిపోయింది మనకి నీళ్ళు వస్తే మనం ఈ సంవత్సరం హైదరాబాద్లో ప్రతి మన ఈవీస్ మొత్తం ఎవరో కృష్ణా రివర్ వాటర్ తాగాలని దాని మీద ప్లాన్ చేస్తాం ఉత్తర ప్రాంతం కూడా అవుతున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లోకి రాకముందు ఫోటోగ్రాఫర్ గా పనిచేసిన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావును ఆఫ్టర్ ఆల్ ఫోటోగ్రాఫర్ అంటూ తిట్టిన తాడేపల్లి గూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ తక్షణమే మంత్రికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని మహబూబ్ నగర్ ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం సభ్యులు పాలమూరు పట్టణంలోని తెలంగాణ చొరస వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు చిట్యాల సుధాకర్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పై తెలుగుదేశం పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవాదాయ శాఖ మంత్రివర్యులు మాణిక్యాలరావు గారు పూర్వం మా ఫోటోగ్రాఫరు, వారు మా ఫోటోగ్రాఫర్ కావడం మేము ఎంతో గర్వించదగ్గ విషయం. మరి అటువంటి వారిని ఈరోజు అదే తాడేపల్లి గూడెంకు చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ గారు మరి ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటోగ్రాఫర్ అని చెప్పి దూషించడం చాలా బాధాకరం. మరి అక్కడి మున్సిపల్ చైర్మన్ గారు మరి వెంటనే బహిరంగంగా వారు చెప్పిన మాటని వెనక్కి తీసుకుంటూ మరి బహిరంగంగా క్షమాపణ కోరాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మామునార్ ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారిగా నిరసన చేయడం జరుగుతుంది. మరి ఒక ఫోటోగ్రాఫర్ ఒక కష్టాలు కేవలం ఎవరైతే ఆఫ్టర్ ఆల్ అని చెప్పి మాట్లాడినో వారు ఒకవేళ మా ఎంబడి వచ్చినట్లయితే మా మేము ఆఫ్టర్ ఆలా లేకుంటే ఏందని చెప్పి వారికి మేము తెలియజేస్తాము. ఎండలో అనక వానలో అనక బురదలో కాకుండా ఇక్కడ అంటే అక్కడ పడి మేము చక్కటి చిత్రాలు మనసుకు నచ్చేటువంటి చిత్రాలు తీసే గొప్ప వృత్తి మాది. మరి అటువంటి కళామతాలి పిల్లలం మేము. మరి ఇటువంటి వృత్తిని ఆఫ్టర్ వరకు ఎంతవరకు సమంజసం చెప్పి మీ ద్వారా వారిని అడుగుతున్నాం. మరి ఇంతటి కళామతల్లి బిడ్డలమైన మమ్మల్ని మా వృత్తిని కించపరిచినందుకు వారు బహిరంగంగా క్షమాపణ కోరాలని చెప్పి కోరుకుంటూ ముందు కూడా ఎవరు ఫోటోగ్రాఫర్ కానీ వీడియోగ్రాఫర్ కానీ చిన్న చూపుగా చూసి మాట్లాడడం మేము సహించమని చెప్పి తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా వివిధ స్కీమ్లలో పనిచేస్తున్న కార్మికులను గుర్తించాలని సిఐటియు, ఏఐటియు, ఐఎన్టీయుసి, హెచ్ఎంఎస్ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఆరంభ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెలో రాష్ట్రంలోని అన్ని స్కీమ్ వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఈ నెల 17వ తారీఖు రోజు దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనము, ఆర్పీలు, రాజీవ్ విద్యా మిషను, సాక్షరా భారతి, ఉపాధి హామీలో పనిచేసే సిబ్బంది, మొత్తం 27 రంగాల స్కీముల్లో పనిచేసే కార్మిక వర్గం అంతా కూడా దేశవ్యాప్తంగా 17వ తారీఖు సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రధానమైన డిమాండ్లు ప్రతి కార్మికుడికి 18,000 కనీస వేతనం ఇవ్వాలనేటువంటిది, దాంతోపాటు ఈ స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలనేటువంటిది, పిఎఫ్ ఈఎస్ఐతో పాటు వాళ్ళకు పెన్షన్ గ్రాట్యుటీ ఇవన్నీ అమలు చేయాలని చెప్పేసి, దాంతోపాటు ప్రధానమైన డిమాండ్ ఈరోజు 42వ లేబర్ సిఫారసులను అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ రంగాల్లో పనిచేసేటువంటి అన్ని రంగాల కార్మికులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు, పెండింగ్ బిల్లులు ఉన్నాయి, పెండింగ్ జీతాలు ఉన్నాయి, రకరకాల సమస్యలన్నీ కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ సమ్మెలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ స్కీమ్ వర్కర్లంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి, అట్లాగే అంగన్వాడీ రంగంలో అయితే GO14, GO19 తీసుకొచ్చి రకరకాలంటి వేధింపులు ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ ఉంచారు. ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు 6,000 వేతనం ఇస్తామని చెప్పేసి మళ్ళీ పారితోషికాలు ఇస్తామని పరిస్థితుంది. అట్లాగే మధ్యాహ్నం భోజన కార్మికులకు మధ్యాహ్నంకి సంబంధించినటువంటి ఫుడ్ మొత్తం కూడా అక్షయ పాత్రకు అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చెప్పుకుంటే అన్ని స్కీముల్లో పనిచేసేటువంటి ఈ స్కీమ్ రంగాల్లో ఉన్నటువంటి బడ్జెట్ కూడా కేంద్రం తగ్గించింది. కేంద్రం తగ్గించడం వల్ల రాష్ట్రం భరించాల్సి వచ్చింది. ఈ రాష్ట్రం కూడా భరించకుండా ఈరోజు ఒకరిపైన ఒకరు నెత్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్రాలు స్కీములకు సంబంధించినటువంటి సరైనటువంటి బడ్జెట్ ఎంతైతే బడ్జెట్ ఇవ్వాలో ఆ
प्रकार బడ్జెట్ కేటాయించి స్కీమ్లను పకడ్బందీగా నిర్వహించాలి ప్రభుత్వమే నిర్వహించాలి స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వరాదన్నటువంటి ఈ యొక్క క్రియాశీలకమైనటువంటి ఈ డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఈ 17వ తారీఖు సమ్మె జరుగుతా ఉంది ఈ సమ్మెలో సంపూర్ణంగా ఈ కేంద్ర కార్మిక సంఘాలకు అనుబంధంగా ఉన్నటువంటి సిఐటికి అనుబంధంగా ఉన్న ఏటిసికి అనుబంధంగా ఉన్న ఐఎఫ్టికి అనుబంధంగా ఉన్న ఐఎన్టిసికి అనుబంధంగా స్కీమ్ వర్కర్లంతా కూడా రేపు 17వ తారీఖు ఈ సమ్మెలో సంపూర్ణంగా పాల్గొని విజయవంతం చేయాలని సిఐటి జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జిల్లా కేంద్రంలోని వీరణపేటలో హజరత్ రహమాన్ ఉల్లాస దర్గా గంధోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు మాట్లాడుతూ 12 సంవత్సరాల నుండి దర్గా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కులమత భేదం లేకుండా అన్ని వర్గాల వారు ఈ దర్గా ఉత్సవాలలో పాల్గొంటారని ఈ దర్గాను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ప్రజల విశ్వాసం वरहमतुल्लाहि व बरकातहु नाज़रीन इकराम आज यहाँ पर हम लोग शेखुल मशायख़ बहरुल हक़ाइक़ आरिफ बिल्ला हज़रत रहमानुल्लाह शाह सर खलीफ़तुल रिफ़ाई अहमदियतुल ख़ाद्री खुदसल्लाहु सिर्रहुल अज़ीज़ अल मारूफ़ हज़रत मोहम्मद अताउल्लाह मुंशी रहमतुल्लाह अलैह का संदल शरीफ मना चुके हैं। आज यहाँ पर हम तमाम लोग बड़ी ही अक़ीदत और अदब व एहतराम के साथ संदल शरीफ मनाए हैं, जिसके अंदर से दूर दराज से कई उलमा मशायखीन हजरात वो अकीदतमंद जो है ना शिरकत किए हैं। बड़े ही अदब व एहतराम के साथ उर्स शरीफ मनाया गया है, जिसके अंदर बिला मजहब व मिल्लत हमारे हिंदू भाई और मुसलमान भाई भी हमारा बहुत साथ दिए हैं। हम मुसलमान भाई और हिंदू भाइयों को लेकर इस संदल शरीफ को जो है ना बड़े ही अकीदे से हर साल की तरह इस साल भी मनाए हैं। यह सिलसिला रिफाइया से इस बुज़ुर्ग का ताल्लुक़ है। यह सिलसिला हज़रत सैयद सुल्तान अहमद कबीर माशुखल्ला रिफाई अल हसनी वल हुसैनी वल मूसवी खुदसल्लाहु सिर्रहुल अज़ीज़ का सिलसिला है। मैं आप तमाम ज़ायरीन का और जो है ना यहाँ पर उर्स में जो लोग जो है ना शिरकत किए हैं, जो लोग गैर हाजिर हुए हैं, उन तमाम को तहे दिल से शुक्रगुजार हूँ मैं उनका। और मैं उन सब से ऐसा अल्लाह से ऐसा दुआ करता हूँ कि उनको ऐसा हर मुश्किल व हर मसायब से दूर रखे, उनके तमाम जो सो परेशानियों को दूर फरमाए अल्लाह ताला, और उनको जजाए खैर अता फरमाए। मैं फिर एक बार आप तमाम को तहे दिल से शुक्रगुजार हूँ। ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే మంచిదని భావన, ఏం చేస్తున్నా మూలాలు తెలుసుకొని నడుచుకోవాలన్న తపన, ఎప్పుడో కలిసి చదువుకున్న బృందానిది, ప్రతి ఏటా ఏదో కార్యక్రమాన్ని తీసుకొని అటు తాము చదువుకున్న పాఠశాల తాము పెరిగిన పట్టణ రుణం తీర్చుకుంటున్నారు, తాజాగా చలికి వణుకుతున్న జనానికి వెచ్చదనం కప్పే యత్నం చేశారు, బలా అనిపించుకున్నారు। స్థానిక బీపీహెచ్ఎస్లో 1887లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు పట్టణంలోని నిరాశ్రయులకు చలికి రక్షణ కోసం దుప్పట్లు పంపిణీ చేశారు। మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బేసిక్ అభ్యాసన ఉన్నత పాఠశాలలో 1986-87 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన సుమారు 200 మంది పూర్వ విద్యార్థులు తమ యుఎఫ్ఎఫ్ ఆర్గనైజేషన్ ద్వారా వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని నిరాశ్రయులకు దుప్పట్లను పంపిణీ చేశారు। 1986-87లో బీపీహెచ్ఎస్ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఒక జట్టుగా ఏర్పడి యునైటెడ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు। తద్వారా తాము చదువుకున్న పాఠశాలలో ఎన్నో అభివృద్ధి పనులను చేపడుతున్నారు। అదేవిధంగా ప్రతి ఎండాకాలంలో చలివేంద్ర పాదాచారుల దాహం తీరుస్తున్నారు। వీటికి తోడు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి సంఘీభావంగా పట్టణంలో చాలా మొక్కలు నాటి వాటి రక్షణ కోసం రిగార్డ్ను కూడా ఏర్పాటు చేశారు। 687 బ్యాచ్ మాది, మేము మొత్తం 211 మంది మిత్రులమందరం కలిసి ఐక్యంగా ఒక యూనియన్గా ఉండి మేమందరం 5 సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం అన్నమాట। చలివేంద్రం కానీ, దుప్పట్ల పంపిణీ కానీ, రక్తదాన శిబిరం కానీ, ఎవ్రీ ప్రతి సంవత్సరం అందరం గెట్ టుగెదర్ పెట్టుకొని అందరం కలుసుకొని చాలా సంతోషంగా ఉంటాము। ఏమి రోడ్ పక్కల ఉన్న బీద వాళ్ళకు వీళ్ళకు అందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం। అది ఈరోజు వివేకానంద 155వ జయంతి సందర్భంగా
మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం ఓకే థాంక్యూ ఈ రోజు వివేకానంద 155వ జన్మదిన జయంతి సందర్భంగా మా యుఎఫ్ఎఫ్ 1986-87 బిపిహెచ్ఎస్ బ్యాచ్ ద్వారా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం జరగడం జరిగింది దానికి గాను మన స్థానిక రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉన్న బెగ్గర్స్కి కానీ నిరాశ్రయులకు కానీ దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది దానికి మా మిత్రులంతా మా యుఎఫ్ఎఫ్ 86-87 బిపిహెచ్ఎస్ బ్యాచ్ మిత్రులంతా పాల్గొని సమావేశమై ముందంజకు వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసినారు ఈ దుప్పట్ల పంపిణీకి గాను మా మిత్రుడైనటి పూర్వ విద్యార్థి మిత్రుడైన స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు ఈ దుప్పట్ల పంపిణీకి స్పాన్సర్షిప్ చేయడం జరిగింది సో ఈ స్పాన్సర్షిప్ చేసినందుకు మా యుఎఫ్ఎఫ్ సంస్థ ద్వారా అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము ఈ యుఎఫ్ఎఫ్ సంస్థ అనేది ఈరోజు కాదు ఇది 6వ సంవత్సరం మేము అడిగినాం దీంట్లో గత 5 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము సంఘంలో మంచి పేరున్న యుఎఫ్ఎఫ్ మాది ఈ యుఎఫ్ఎఫ్ ద్వారా మా ప్రతి సంవత్సరం మా బిపిహెచ్ఎస్ 86-87 బ్యాచ్ స్కూల్లో బిపిహెచ్ఎస్ స్కూల్లో 86-87 బ్యాచ్ ఉన్నాం మేమంతా ప్రతి సంవత్సరం వచ్చిన మొదటి ర్యాంకు 2వ ర్యాంకు విద్యార్థులకు నగదు పురస్కారాలు ఇంకా ఏ విధమైన సహాయం కూడా చేయడం వల్ల జరుగుతూ ఉంది ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు మహబూబ్నగర్ పట్టణంలోని ఆరంభ్య అతిథి గృహంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సనాతన బాలరాజుతో పాటు సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి జయంతి వేడుకలు మహబూబ్నగర్ పట్టణంలోని భగీరథ కాలనీలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తున్నానండి ఆర్కేటీవీ ప్రతి దృశ్యం ప్రజాపక్షం